ఇప్పుడు మన దేశంలో చాలా అధికంగా ఉంది. మీరందరూ జాగ్రత్తగా మాస్క్ వేసుకుని మీ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలి. అలా ఉంటుంది ఎందుకంటే రేపు సినిమా ఓపెన్ అయితే కోవిడ్ నిబంధనలను దాటి దేశంగా విపరీతంగా జనం రాబోతున్నారు. ముందుగా అందుకే వివాసం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి నేను మూడో సినిమా చేస్తున్నాను. కృషి బంగారం వీరమండి ఎన్నో సంవత్సరాలుగా ఆయనతో కలిసి ఉండటం అనుకుంటే నాకు చాలా ఇష్టం. హీరోగా కాదు గట్టిగా మంచిగా మీ అందరూ తెలిసి ఆయన ఎంత పుణ్యకరమైన మనిషి. అలాగే ఎవరికైనా ఏదైనా జరిగితే తట్టుకోలేదు అంత గొప్ప వ్యక్తి. పాటికి చూశాక ప్రతి మొదటి సినిమా యోచిస్తారు అందరూ మళ్ళీ యాక్ట్ చేయడానికి వెళ్ళారు అని అన్నారు. కానీ ఆయన చేసేది ఈ సినిమాలోనే ప్రజా సేవ కోసం. ఇప్పుడు నా గురించి దక్షిణ భారతదేశంలో ఏ హీరో నా పట్టిన హీరోలు సంవత్సరం ఒకే సినిమా కాదు. ఇప్పుడు కళ్యాణ్ గారు వరుసగా మూడు సినిమాలు చేస్తే సినిమాతో పాటు ఇక్కడ ఉంటున్నారు, అక్కడ ఆంధ్రాలో ప్రజలతో పాటు కూడా ఉన్నారు. రోజుకి కొన్ని గంటలు కూడా నేరబోతున్నాయి. సో అంత బాగా కష్టపడుతున్నారు. ఈ సినిమా ఒక్కసారి గురించి విధంగా చెప్పండి. ఆయనకు రాబోయే అతి ముఖ్యమైన సినిమాలు ఒక ముఖ్యమైన ఎందుకంటే వాటికి చూసిన తర్వాత అంతకుముందు కళ్యాణ్ గారు రిమోట్ లేరు, ఇప్పుడు రిమోట్ లేరు. ఇప్పుడు ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు. సో దాని తప్ప ఒక అన్యాయం పోరాడే ఒకసారి సినిమా ఇది డెఫినెట్గా చాలా బాగుంటుంది, పెద్ద వ్యక్తిగా హిట్ అవుతుంది. పైగా ఈ సినిమా సింగి రీమేక్, సింగి రీమేక్, జబర్ సింగ్ రీమేక్. కానీ కానీ కళ్యాణ్ గారు చేస్తే అది రీమేక్లా ఉండదు, అది ఆయన స్టైల్లో ఉంటుంది. కాబట్టి ఆయన లాగా మలుచుకుంటారు. సో డెఫినెట్గా మీ పెద్ద దిల్రాజు గారికి ఆయన చర్యలు ఉన్నాయని చెప్పారు. ఈ సినిమా నేను ఎప్పుడూ చెప్పాను, నేను లైఫ్లో కళ్యాణ్ గారితో సినిమా చేయాలి చేయాలి అనుకున్నారు. ఇలాంటి సినిమా చేయడానికి దిల్రాజు గారికి మంచి పేరు వస్తుంది. నేను పక్కన చూసా చాలా బాగుంది. ప్రకాష్ రాజు గారు కళ్యాణ్ గారు పోటీ పెట్టి చేశారు. కానీ నాకు పోటీ సినిమా నచ్చారంగా ఉంటే చాలా గట్టి రూపాయలు కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ రతన్ గారు. థ్యాంక్ యూ గారు. థ్యాంక్ యూ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్.